ఎంటా సార్ అబ్బాలి ఏ ఊరు బాబు బల్యాపల్లి ఏం చేస్తారు మేము మాల్ 3 ఎకరాలు కౌలు చేసుకుంటాము మాల్ టైల్స్ పని మారు మరి ఎలా ఉంది ఇప్పుడు తుఫాన్ వచ్చి తుఫాన్ ఏందయ్యా నేటి గాడికి వచ్చింది 10 సంవత్సరం ఇప్పుడు సంవత్సరమే కాదు మాత ఇప్పుడు 4 సంవత్సరం నుంచి అదే పని అన్న ఆహారం ఏంటి గొరవ వస్తుంది తింటారు చూసావా ఆహారం వచ్చి గొరవ సినిమా సాగుతుంది కదా ఆట దేవుడు నోటి గాడి వస్తే తనకి వెళ్ళిపోతుంది మొక్కదం టైంలో అంతే వరి టైంలో అంతే జరిగేది ఇప్పుడు కనీసం ఇవాళ రోజున ఈ పెట్టిన కొట్టి కూడా వస్తాయో కదా కూడా తెలియదు జనానికి ఆ నీళ్ళలో బాగా నీళ్లు పోవడానికి కాలువలు సరిగలేవు ఏంది అన్ని పూడిగా అసలు కనీసం మాకు వాళ్ళు వరి ఎత్తుకునే టైంలో అసలు నీళ్లు వాటర్ లేవు వాటర్ లేకుండా కాలువలు శుభ్రం చేసింది పాపన బాల ఇవాళ రోజున ఎట్టగొట్ట కష్టపడి రైతులు మామూలుగా వాయిల్తో పెట్టుకుని షెడ్లు కరెంటు ఉండి లేక ఎట్టగొట్ట చేసుకుంటే ఇవాళ రోజున నోటి కాడికి వచ్చేసరికి వారం రోజులు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇవాళ వారసం చేయాలి అని బేడి పాటలు ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేస్తారు సహాయం ఏం చేస్తారు అది సహాయం ఏం సహాయం ఇస్తే రాదు కదా ఇప్పుడు కనీసం ఒకళ్ళు 30-35 నుంచి 40,000 రూపాయలు ఒకళ్ళు పెట్టిన ఉంటారు 20-25 అట్ట మరి ఏంటో తెలియదు రేపు అవి బేడి రావాలి కదా ఇవాళ రోజు 3 నీళ్ళు పైన ఆడతాను ఆట సబ్సిడీలు ఇన్సూరెన్స్లు ఇలాంటివి ఏమైనా ఏం ఏముంది పెడతారు కానీ ఎవరికి వస్తే ఉండాలి ఒకళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎవరికి అందరికి అందుపోయి అందు ఎలా ఉన్నాయి ఈరోజు ఎరువుల రేట్లు ఎలా ఉన్నాయి ఎరువుల రేట్లు ఉండగానే ఒకటయ్యా పెట్టదు రైతు ప్రజ బాగా మేము ఎరువులకి పెట్టారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది డబ్బులు ఉండగా అక్కడ పక్క రైతులు ఉంటారు ఏదన్నా బయట అనుకుంటున్నారు ఎరువులు నువ్వు ఏదన్నా ఇప్పుడు ఎంత కొంత కట్టేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంకో పంట వచ్చిన దానికి అప్పు తెచ్చుకుంటారు వీళ్ళు అప్పు అట్ట లేదు కదా డబ్బులు ఆడ సార్ చూసుకోవాలి చూసుకొని తెచ్చుకోవాలి అంత ఇబ్బంది పడతారు కొంతమంది రైతులు బాగా మంది పెట్టింది రైతు ఒక్క రేపు ఏది ఆదుకుంటా ఏం ఆదుకుంటాం ఏం ఎంతవరకు ఆదుకుంటా ఆదుకుంటా కానీ జరిగేది ఎలా ఉండేది జనమే అది తెలంగాణ ఉంది కదా ఎట్ట చేశారు ఇది కూడా అది జరుగుతుంది అనుకోలే ఏమో దాంట్లో ఏముంది చెప్పుకుంటా ఇప్పుడు నేను ఎవరి కాదు నేనే గెలిస్తే నేను చెప్పుకుంటా అది జరగాలి జర జనం కదా అది అభివృద్ధి ఏమవుతులే మాకు చేసిందే లేదు రోడ్లు చూడమని ఒకసారి అభివృద్ధి ఆడక అవసరంలా రోడ్లు మనం తిరుగుతున్నాం రోడ్లు ఆ రోడ్లు చూసుకోమని ఒకసారి చూడమను తెలుసు ఏ వస్తా ఉంటాడు ఇప్పుడు మాకు నాగార్జున గారు అది వస్తే మాత్రం జరగదు అసలు ఏనాడు చూసి మాట్లాడే ఊర్లు లేరు అక్కడ ఆయన ఇది వచ్చాడు గెలిచాడు తింటాడు ఏనాడు వచ్చి ఇది ఉందా ఇది లేదని మాట్లాడిన మారాదు కదా ఆయన ఏంటంటే ఆయన చేసేది ఈ డబ్బు వస్తే చెప్పులు తీసుకు వరసగా మంత్రి పదవి ఇచ్చారు కదా ఏ ఇచ్చేది ఇచ్చేది ఏం చేశాడు నా పిల్లడికి తలని మంచి ఇవ్వలేదండి వచ్చింది వచ్చింది తలని తీసుకోవాలని తెలియజేసిపోయాను నేను ఏంటంటే ఆయన చేసేది అది అట్లా జరిగింది ఈ డబ్బు ఓటుకోలేదు ఊరు తప్పదు ఎందుకు అది జరిగేది మాది దుండి పాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పర్వాలా బాగా చేశాడు మహానుభావుడు చేశాడు అది చెప్పుకుంటున్నారు అది అట్లా జరిగిన విషయాలు ఆయన పర్వాలయ్యిన ఆయన మీద అయిన అంటే బాబాయ్ చంద్రబాబు తప్పు చేశాడు అందుకే జైలుకి ఏంటంటే ఏం చేశాడు ఆయన తప్పు నేను కొన్ని కేసులు పెట్టాను మీద అప్పుడు చేశాడు ఏం చేశాడు ఆయన తప్పులు అది మనం ఏం చేయగలుగుతాం ఇప్పుడు మా ఇప్పుడు నేను వస్తాను నువ్వు నువ్వు వస్తాను నేను ఇప్పుడు మన తెలంగాణలో అట్టయింది కేసీఆర్ గారు అబ్బో నేను వస్తాను నేను ఏం చేశాను ఏం చేశాను అడు గెలుపు ఒకటి మానవులో మన మనలోనే ఉంది గెలుపు ఓటు అనేది అంతేకా అది మరి నాయస్టీలు నాయస్టీలు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏంది అఖిలు ఏం చేసింది ఏంది అదా మేము క్రిస్టియన్స్ అండి మాకు మేలు చేయాల్సింది మాకు ఏ నాడు చేయాలి అక్కడ నా పిల్లలు సర్వత్తి లేదు నాగార్జున గారు నా వ్యక్తి మాత్రం ఏం చెప్తాను నాగార్జున గారు అట్లా అట్టుకు తీసుకోవట్లేదు నా పిల్లలు తెలియజేసిపోయాను ఐదు కొడుకులు నాకు ఐదు ఒకటి ఇచ్చినా లేదు ఒక సెంటు భూమి ఇచ్చినాడు కాదు ఆయన ఏంటంటే అబ్బో ఏం రేట్లు బస్సు ఛార్జెస్ పెంచా మరి కరెంట్ బిల్లు పెంచా ఏంటా ఇంకా మాట్లాడే మనం ఏం చేస్తామని అది ఏం పంపించే రేషన్ వస్తున్నాడు ఇస్తున్నాడు వెళ్తున్నారు అనుకో మీరేం చెప్తారు మందు తీసేశారా మీ గ్రామంలో మందు మందు ఎందుకు తీసేస్తారు మందులేదు ప్రభుత్వం ఆడుంది హామీ ఇచ్చారు కదా తీసేద్దామని తీసేద్దామని హామీ ఇస్తే హామీ ఇచ్చిన ఏం తీరు హామీ ఇచ్చిన తీసేసిన మళ్ళీ దొంగ సోటుగానే వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు పాలన తీసుకొస్తారు మాట తప్పుడు మడం తిప్పడం మాట తప్పుడు మడం తిప్పడం అంటే అది ఒక లెక్క ఇది ఒక లెక్క అది అంటే ఈరోజు మీ గ్రామంలో ఎలా ఉంది అసలు ఏమైనా అభివృద్ధి చేస్తారా అభివృద్ధి అయితే ఏమీ లేదు
ఆయన అన్నట్టు రోడ్లు కూడా వేసేయలే అంత మట్టుకి. బాబాయ్ అన్న మీ వయసులో ఇలాంటి ముఖ్యమంత్రిని చూసారా ఇప్పుడు? ఈ చంద్రబాబు నాయుడు గారే రైట్. అంటే ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటారు రైతు? రైతులు అంటే చెప్పిన పని అలా చేస్తాడు, నలుగురు పైన పని అవుద్ది. ఈయనకి అట్ట కాదుగా, ఈయన ఒకళ్ళు చెప్తాడు నలుగురు చెప్తాడు, ఆ నలుగురు నలుగురు వచ్చి 8 మంది వచ్చిన పనులు లేదు అంటున్నారు. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, ఆయన పని అయిపోయింది అంటున్నారు. ఈరోజు ముసలోడు అయినా ఆయన అంత గట్టి జరగద్దు. ఇప్పుడు నేను ముసలోడిని నేను ఉంచాలా అట్ట? నాకు డబ్బు పైన వచ్చినాయి, అంతా ఒక వయసు కుడి ఎడంగా ఉండేవాళ్ళగా. మరి ఎందుకు ఆయనలో పొట్టు ఉంది, దమ్ము ఉంది. అంటే ప్రజల సొమ్ము తినేసాడు చంద్రబాబు నాయుడు, అందుకే జైలుకి వెళ్ళి వస్తాడని అంటున్నారు. మరి ఆధారాలు లేవు కాడా, ఆధారాలు ఉంటే తప్పు చేశాడు అనుకోవచ్చు మనం. ఆయన మరి తర్వాత అట్లుంటుంది మనకు ఏం తెలుసు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు కదా, ఎంతమంది వచ్చినా నా 2 రూపాయలు పెట్టలేరు, 170 నావే అంటున్నాడు. ఎట్లా అంటాడు? అంటానికి రూల్స్ లేదు. ఇప్పుడు మనద్దరం అన్నావు, నువ్వు కుర్రడు అన్నా నా కలపడతావు, నువ్వు 2 ఎత్తున్నా 1 ఎత్తగా ఆ లెక్క కూడా ఉంటుంది. అది ఆయుడు తోటలు ఎక్కువ పడిపోయి, మా బాపట్ల జిల్లా మామూలుగా ఓలేరు మాది, మొత్తం అన్నీ పడిపోయి. కొన్ని జాగ్రత్త చూసి చేస్తే బాగుంటుంది అని మేము ఈ దాని ఉద్యోగస్తులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా కోరుకుంటున్నాము. వాళ్ళు ఏమో ఇవాటికి రాలా, వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. రైతు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు రైతుదే, ఆయన కూడా ఏదో ప్రోగ్రాంలో ఉండి ఉంటాడు, చూస్తున్నారు చెందుతున్నారు కావాల్సిందే. మరి వీళ్ళు వచ్చి రాసుకునే వాళ్ళదే కదా బాధ్యత, దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. మరి వాటికి 5 రోజులు అవుతుంది, 5 తోట పడిపోయింది. నాది 3 ఎకరాల చేను, 3 ఎకరాల చేను మాది ఓలేరు. మరి వాళ్ళు వస్తే ఏదైనా ఆశించడానికి ఎంతకంత వస్తాయని ఆశ, ఎంతకన్నా వేరేం లేదు. ఇప్పుడు కుడి ఏడంగా 3 రోజులు అంటే 6 లక్షల రూపాయలు తోట పడిపోయింది. పడిపోయినా దానికి ఎంతో ఎవరు, దానికి తగ్గ వస్తాయేమో, దాని ఖర్చులు దానికి ఎలా మార్చుకుంటామని ఆశ అది.